సంగారెడ్డి జిల్లా పటంచెరు రింగ్ రోడ్ జంక్షన్ లో ఉన్న పిస్తా హౌస్ హోటల్ నిర్వాహకులు క్రాంతి కుమార్ రఘులు ఏర్పాటు చేసిన సమావేశంలో వివరణ ఇస్తూ ఈ భవన యజమాని గోపాలకృష్ణ వేధింపులు కరోనా కారణాల రీత్యా చాలా కాలం పిస్తా హౌస్ హోటల్ మూసేశామని ఫలితంగా కోట్ల మేర నష్టపోయి తమ ఆస్తులు కూడా అమ్ముకున్నామన్నారు. కన్నారావుకి ఈ హోటల్ వ్యాపారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. భవన యజమాని కార్యాలయంపై దాడి జరిగిన సంఘటనకు తమకు ఎటువంటి సంబంధం లేదని అందులో తమ పాత్ర లేదన్నారు. భవన యజమాని వేధింపులు తాళలేకే తాము కోర్టును ఆశ్రయించామని కోర్టు ఆదేశాల మేరకే తాము ముందుకు సాగుతామన్నారు. మేము అంటే ఇలాంటిది ఒక రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ మేము ఇది ఓపెన్ చేసినప్పుడు ఇది తేవడమే చాలా కష్టంగా అనిపించింది. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ 120 మంది పనిచేసేవాళ్ళు, అంటే మా మీద 120 మంది వాళ్ళ కష్టం మీద బతుకుతూ అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది. అది ప్రత్యక్షంగా, అది కాకుండా ఒక 40 నుండి 50 వెండర్స్ వాళ్ళకు కూడా పరోక్షంగా మా నుండి బిజినెస్ వచ్చాయి. ఇక్కడి నుండి వచ్చి మేము కష్టపడడానికి వచ్చాం, అంతేగాని దీని ఏదో చేయడానికి కష్టపడి పనిచేసుకుంటూ వస్తే ఈయన ఈ పిస్తా హౌస్ నాదని చెప్పేసి బయట డబ్బులు తీసుకోవడము. మా వెండర్ల దగ్గర 10 లక్షలు 6 లక్షలు 5 లక్షలు డబ్బులు తీసేసుకోవడం. సరే, ఆయన ఓనర్ కదా అని ఆయన విజ్ఞతకే వదిలేసినాం. కానీ ఈయన ఇంత ప్లాన్ చేసి మా నుండే లాక్కొని మమ్మల్ని పడేసి సూసైడ్ వరకు వెళ్తే మా ఫ్యామిలీ అండి, వాళ్ళు మమ్మల్ని రక్షించారు. దాని తర్వాత ఇక్కడ దిక్కు తోచని స్థితిలో ఉంటే ఒక పెద్ద మనిషి మాకు అండగా ఉండి తను కూడా ఏంటండి అన్ని చూసి మీది కరెక్ట్ గా ఉంది, మీరు కరెక్ట్ గా వేలో వెళ్ళండి, మీరు కరెక్ట్ గా చేసుకోండి అని మాకు చెప్తే అదే విధంగా మేము నడుచుకుంటున్నాం. ఆయన వెళ్ళి మేము డిస్టర్బ్ చేసింది లేదు ఏం లేదు. ఫస్ట్ అయిందండి, వారం 10 రోజులు అయిపోయింది, మళ్ళీ మొదలెట్టాడు. ఇలాగే చేసుకొనివ్వడు. ఇప్పుడు కూడా ఈ బిజినెస్ కోసం అండి ఆయన చేసిన డెస్ట్రాకి 3.5 కోట్లు సున్నా అయిపోగా ఇప్పుడు మళ్ళీ పెట్టడానికి 1 కోటి రూపాయలు నా ఇల్లు అమ్మేసాను, డాక్యుమెంట్స్ ఇస్తాను, ఇల్లు అమ్మేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. ఈ ఇంకా మనుషులని చంపేస్తా అంటే మమ్మల్ని చంపేసేయమనండి, ఇంకేముంది. ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి చంపుతున్నాడు మమ్మల్ని. ఈ డాక్యుమెంట్ కూడా మాకు డిసెంబర్ లో ఇచ్చారు, మీ ప్రిన్సెస్ లోకి వచ్చింది. ఈ డాక్యుమెంట్ గురించి ఎన్ని విధాలుగా ఫైట్ చేశామో ఆ గాడికి తెలుసు. ఈ డాక్యుమెంట్ తో పాటు ఫైన్ అప్ డాక్యుమెంట్ కూడా ఇచ్చి నడిపోతుంది. దేనికంటే మా దగ్గర మాట్లాడుతూ రిటైర్ అయిన వ్యక్తులు 10 లక్షలు 5 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు అన్న ఏదో ఒకటి కోకొల్లలు సార్ వాళ్ళకి ఎందుకు. సరే, అది ఆయన వ్యక్తిత్వం, అది ఆయనది పర్సనల్ కాబట్టి మేము ఇంకా డీటెయిల్ చెప్పలేదు. కాకపోతే ఎవరైనా వెళ్ళండి, మేమే స్టేషన్కి వెళ్ళినా కూడా ఇలాంటి వ్యక్తే ఏం చేస్తారు, మీరు మిస్ అయ్యారు, మీరేం చేయలేరు, ఎలా ఫైట్ చేయగలుగుతారు, ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది. మాలాంటి వ్యక్తులు ఇప్పుడు చేస్తే ఇంకా ఎట్లా ఉంటారు సార్? బట్ చిన్న లైఫ్ సార్, మా ఇదంతా మేము చచ్చిపోతే ఎవరి కారణం? ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయనకు, సూసైడ్ చేసుకున్నారు. నా బిల్డింగ్ లోకి వస్తే కాల్ చేతులు ఎరగొడతా, లేకుంటే సెల్లార్ లో పాతరేస్తా, ఇలాంటి మాటలు అన్నమాట. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి దగ్గర మీరు ఆలోచించండి, మేము ఎలా బిజినెస్ చేయగలుగుతాం? ఇదేది ఇక్కడ ఇల్లు కాదు కదా సార్, నేను ఇక్కడ కిరాకి ఇచ్చి వేరే ఇంటి దగ్గర ఉండడానికి. ఇవాళ నేను ఉంటేనే నేను పని చేస్తేనే నేను నాలుగు డబ్బులు సంపాదించగలుగుతాను, నేను నలుగురికి డబ్బులు ఇవ్వగలుగుతాను. ఇలాంటి ఎన్వైరన్మెంట్ లో అలా డిస్టర్బెన్స్ చేస్తుంటే ఇలా ఏం చేసుకోవాలి? ఇప్పుడు అదే డిసైడ్ చేయమంటున్నాను. మీ లైఫ్ అయిపోయింది, మీరు చచ్చిపోయినారు, తీసేసుకోండి. 3.5 కోట్లు అప్పుడైనా సార్, మొత్తం ఎలా కట్టాలి? అతను బిజినెస్ చేసుకుంటుకపోతే ఎలా ముందు? లేదు సార్, అదంతా లేదు సార్, అన్ని అబద్దాలు. మేము రెంట్ అడిగితే కోర్టులో ఇష్యూ ఉంది, మీరు రెంట్ కావాలంటే కోర్టులోనే మేము డిపాజిట్ చేస్తాం రెంట్. ఎప్పుడు వెన్ మా డామేజ్ అనేది మీరు క్లియర్ అయిన తర్వాత మేము రెంట్ ఇస్తామని చెప్పాం సార్. ఎప్పుడు మాట్లాడలేదు సార్, దాదాపు మేము 1 ఇయర్ అయింది దాన్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడేది. ఏదన్నా మేము కోర్టులోనే మాట్లాడుతున్నాం, ఏదన్నా కోర్టులోనే సమాధానం చెప్తున్నాం. ఆయనకి ఆయన లీగల్ గా ఆయనకు రెంట్ కావాలంటే మాకు డామేజ్ సమాధానం చెప్పమండి, మేము రెంట్ ఆయన చేతికిస్తాం, లేదంటే కోర్టులోనే పే చేస్తాం రెంట్. సార్, బడా వ్యక్తులు అన్న మాటలు మేము మాట్లాడట్లేదు, ఆయన చెప్తున్నాడు. నా వెనకాల ఈ బిల్డింగ్ ఎవరిదో తెలుసా, నా వెనకాల వ్యక్తులు ఎవరో తెలుసా, నేను ఇంకా నా పేర్లు తీసుకోవడం, మీరు నాది ఏం చెయ్యలేరు, మీరు నన్ను తప్పించుకొని పోయినా మీ ఇంట్లో నుండి లేపుకొని వస్తాము, నాకంత కెపాసిటీ ఉంది, నేను అలాంటి వ్యక్తిని పోయి కనుక్కోండి. ఇలాంటివి చెప్తేనే ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు. మేము ఆయన ఓవర్కమ్ అయ్యి ఇది రీస్టార్ట్ చేసిన తర్వాత 10 మంది వచ్చేసారు, నాకు డబ్బులు ఇవ్వాలి, 7 కోట్లు ఇవ్వాలి, 6 కోట్లు ఇవ్వాలి, వాళ్ళ సొంత బాబాయ్ కూడా వచ్చినాడు.